కంటోన్మెంట్ ఎన్నికల్లో భాజపాను ఓడించి సత్తా చాటాలని కంటోన్మెంట్ భారత శ్రేణులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. దేశ పేద ప్రజానీకం నడ్డివిరిచే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను తగ్గించాలని వెంటనే తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజలు మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ జూబ్లీ బస్ స్టాప్ కూడలి వద్ద పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేటెడ్ చైర్మన్లు పాల్గొన్నారు. భారత శ్రేణులు ధర్నాకు దిగారు. అట్లా చెప్పినవని మరి పెంచుకుంటూ పోయి మరి ప్రజలు నడ్డి విడిచేటువంటి కార్యక్రమం చేయడం మరి దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని రోల్ బ్యాక్ చేసుకునే వరకు నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మేము చేసినటువంటి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి అన్నకు తమ్మునికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీ పట్టుదల ఉంటే ఇదే విధంగా ఎలక్షన్ వచ్చే నెల 30 తారీఖు నాడు కంటోన్మెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ కంటోన్మెంట్ ఎలక్షన్ లో వేరే పార్టీ ఎవరు వచ్చినా గానీ కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడే బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఓట్లు మనై, ఓట్లు మనై, అధికారం వాళ్ళది. కానీ మా ఇచ్చినట్టు నడుచుకుంటే కుదురు. ఎందుకంటే పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ దేశంలో మీరు పరిపాలన చేస్తుంది. మరి అటువంటి వాళ్ళనే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకా ఎండలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. పేద మధ్యతరగతి కుటుంబాలంతా ఇబ్బంది పడుతుంది. ఈ ఉద్యమం కూడా దేశవ్యాప్తం అవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు ఇది విశ్వవ్యాప్తం అవుతుంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ పొయ్యి మీద వంటలు చేసే పరిస్థితి పోయి నట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల ముందు ఆ రోజు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ గారు ఓటు వేసేటప్పుడు పోలింగ్ రోజు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్ దండం పెట్టి ఓటేయాలని చెప్పారు. మరి 410 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈ 8 సంవత్సరాలలో 1155 రూపాయలు. సబ్సిడీ ఉన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గతంలో పెట్టిన దాంట్లో ఒకసారి 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు సబ్సిడీ. ఆ తర్వాత 36,458 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. కానీ మొన్న పెట్టిన దాంట్లో 180 కోట్లు. అంటే పేదవాళ్ళంటే మధ్యతరగతి కుటుంబాలంటే మరి మీకు ఎంత శుభ్రభావం ఉందో దీన్ని బట్టి అర్థమైంది. రెండోది మీరు ఇక్కడ చూస్తే కూడా ఇంకా గ్యాస్ ధర పెరగడం మూలాన పేదవాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. నిత్యావసర ధరల విషయంలో బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ కూరగాయలు చింతపండు ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 2014లో చమురు ధరలు ఎట్లయితే ఉన్నాయో ఈరోజు కూడా అవే ధరలు ఉన్నాయి. చమురు ధరలు ఎక్కడ పెరగలే. మీ ఆదాని అంబానీలకు దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర ప్రజలందరూ పసిగట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూలీనాలి చేసుకుని కూరగాయలు అమ్ముకొని ఇళ్లల్లో పని చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి మరి బిడ్డలందరూ తల్లులందరూ
వాళ్ళు ఒకవైపున గ్యాస్ కొనాలన్నా పిల్లల్ని చదివించాలన్నా వాళ్ళ కుటుంబాన్ని పోషించాలన్నా అర్థం కాని ప్రశ్న కింద మిగిలింది కాబట్టి రోల్ బ్యాక్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ తిరిగినా కానీ మరి మా మహిళా మండలందరూ నిలదీయవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతాలు జరిగినాయి రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కంటోన్మెంట్ హైదరాబాద్ సిటీకి అనుకోనున్న కంటోన్మెంట్ల 14-15 రోజుల కూడా మంచినీళ్లు రాయని పరిస్థితి ఉండే కానీ ఈరోజు